డాక్టర్ గారు ఈ వణుకుడు వ్యాధి పూర్తిగా నయమవ్వాలంటే ఏం చేయాలి తలమ్మా వణుకుడు వ్యాధి రెండు రకాలుగా చెప్పుకోవచ్చుమ్మా జనరల్గా దానికి కారణాలు ఏంటంటే కొంతమందికి వంశ పారంపర్యంగా వస్తుంటుందమ్మా అంటే మన పెద్దలకి ఏదైనా వణుకుడు సమస్య వచ్చిందనుకోండి మనకు కూడా ఒక వయసు వచ్చిన తర్వాత ముఖ్యంగా మగవాళ్ళలో ఆడవాళ్ళలో తక్కువ కానీ మగవాళ్ళలో ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వచ్చినటువంటి వాడలు కొంతమందికి అనువంశికంగా వణుకుడు వ్యాధి వస్తుంటుంది రెండోది ఏమైతుందంటే కొంతమందికి మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ వణుకుడు వ్యాధి వస్తుంటుంది నరాల వీక్నెస్ ఉన్నప్పుడు వణుకుడు వ్యాధి వస్తుంటుంది తర్వాత బీపీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా ఒక్కోసారి వణుకుడు అంటే కదలడం అన్నమాట షివరింగ్ అనమాట అది సో కొన్ని కొన్ని ఇతర సమస్యలు ఈ హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల కూడా కొంతమందిలో వణుకుడు వ్యాధి వస్తూ ఉంటుందమ్మా సరే ఇవన్నీ ఒక ఎత్తు కొంతమందికి అరుదుగా ఆహారం మనం సరిగ్గా తీసుకోక దేహంలో ఈ షుగర్ శాతం తగ్గిపోయినప్పుడు కూడా షేకింగ్ వస్తుంటుందమ్మా సో ఇవి కొంతమందిలో మాత్రము ముప్పై సర్వసాధారణంగా ముప్పై నలభై సంవత్సరాలు దాటినటువంటి వాడలో మెదడుకు సంబంధించినటువంటి సమస్య వల్ల అంటే పార్కిన్సన్స్ డిసీజ్ అంటారమ్మా ఈ కాలంలో ఇది చాలా ఎక్కువైపోతుంది సో ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అనేటువంటి ఈ జబ్బులు కూడా వణుకు ప్రధాన లక్షణం అంటే ఫస్ట్ ఏదో ఒక వేలో లేకపోతే చేతిలో పరిమితమైనటువంటి ఆ సమస్య క్రమక్రమక్రమంగా వయస్సు వచ్చే కొద్దీ వ్యాధి పెరిగే కొద్దీ కూడా చాలా ఇబ్బంది పడుతుంటారమ్మా బాడీ అంత షేక్ అవుతుంటుంది అడుగేయాలనే కాదు అంటే ముదిరినటువంటి దశలు అట్లా ఉంటుంది ఉంటుంది కానీ వీటికన్నిటికీ కూడా మా ఒక పార్కిన్సన్స్ సమస్య మినహాయించి మిగతా వాటికన్నిటికి కూడా ఇప్పుడు సర్వసాధారణంగా కొన్నాళ్ల పాటు అశ్వగంధ చూర్ణం వాడుకోవడం వల్ల మంచి ప్రయోజనం వస్తుందమ్మా మీకు పేరు వినంటారమ్మా అశ్వగంధ చూర్ణం ఈ రోజుల్లో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫేమస్ అయిపోయింది అశ్వగంధ సో మంచి క్వాలిటీది అశ్వగంధ చూర్ణం తీసుకున్నమ్మా సో ఈ ఏ సమస్య ఉన్నప్పటికీ ఒక అర అర టీ స్పూన్ ఉదయము అర టీ స్పూన్ సాయంత్రం ఒక కప్ ఆఫ్ మిల్క్లో కలిపి తీసుకుంటుంటే జనరల్గా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల వచ్చేటువంటి వణుకు సమస్యలు కొంత నియంత్రణలు ఉంటాయి జబ్బు పెరగకుండా కూడా ఉంటుందమ్మా కొంతమందికి మాత్రం ఇనిషియల్గా ఉంటే ఇబ్బంది లేకుండా అక్కడికి అని రెండోది ఏమంటే ఈ పార్కిన్సన్స్ సమస్య అని చెప్పాను కదమ్మా వాళ్లకు అశ్వగంధకు తోడు ఈ డ్రై ఫ్రూట్స్ అమ్మా అంటే ఇప్పుడు వాల్నట్సు బాదాము పిస్తా ఇట్లా ఇట్లాంటివన్నీ డ్రైనట్స్ వాడడం వల్ల ఏమైతుంటే మెదడులో డోపమైన్ అనేటువంటి ఒక పదార్థం తక్కువ ఉత్పత్తి కావడం వల్ల ఈ పార్కిన్సన్స్ వను కూడా మా వాళ్ళకి సో ఇవి వాడడం వల్ల ఏమైతుందంటే మ్యాక్సిమము ఆ సమస్య పెరగకుండా ఉంటుంది అది పూర్తిగా తగ్గకపోవడం తగ్గడం దేవుడేరు కానీ కంట్రోల్ కంట్రోల్ ఉంటుందమ్మా అంతే సంవత్సరానికి పెరగాల్సినటువంటిది రెండేళ్ళు మూడేళ్ళు టైం తీసుకుంటుంది వ్యాధి ప్రోగ్రెషన్ ఆఫ్ ది డిసీజ్ అంటారనమాట డిసీజ్ ప్రాసెస్ స్లోగా పెరుగుతుంది ఈ వాడడం వల్ల వాళ్ళు కూడా అశ్వగంధ వాడుకోవచ్చు అశ్వగంధు అశ్వగంధ చూడడానికి తోడు ఇప్పుడు నేను చెప్పినట్టు డ్రై ఫ్రూట్స్ అమ్మా బాదాము పిస్తా ఆక్రోటు అంజూర ఇలాంటివన్నీ కూడా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దీనికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా పరోక్షంగా ఈ డోపమిన్ అనేటువంటి రసాయన పదార్థాన్ని ఉత్పత్తి చేసేందుకు బ్రెయిన్లో హెల్ప్ చేస్తాయి అన్నమాట దీనివల్ల ఏమైతుందంటే సమస్య తీవ్రం తొందరగా కాకుండా ఉంటుంది సో కంఫర్టబిలిటీ పెరుగుతున్నామా కాబట్టి పార్కిన్సన్స్ వాళ్ళు ఈ రెండు వాడుకోవడం మంచిది అంటే వాళ్ళు డాక్టర్స్ కన్సల్ట్ డాక్టర్స్ దగ్గర చూపించుకుంటుంటారు కదమ్మా వాళ్ళ మందులు వాడుతూ అడిషన్ ఇది వాడుకోవడం వల్ల రెండవ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్ మందుల యొక్క డోసును బాగా తగ్గించవచ్చు డాక్టర్ గారి సమస్య బాగున్నప్పుడు డాక్టర్ గారు డోస్ తగ్గించేస్తారు సమస్య పెరిగిపోతే డాక్టర్ గారు కొంచెం డోస్ పెంచేస్తారు సో డోస్ తగ్గించవచ్చు రెండోది ఏంటంటే ఇంగ్లీష్ మందులు వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని కూడా బాగా కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పినటువంటి మందుల ద్వారా సో ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మరి ఈ వణుకుడు సమస్య ఉన్నటువంటి వాళ్ళు కానీ పార్కిన్సన్స్ ముఖ్యంగా ఇప్పుడు చెప్పినటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు కానీ సో ఈ అశ్వగంధ చూర్ణము తర్వాత ఈ డ్రై ఫ్రూట్ సంబంధించినటువంటి మెడిసిన్స్ వాడడం వల్ల మన బాడీకి అయితే మేలు కానీ ఇలాంటి ఇబ్బంది ఉండదమ్మా కాబట్టి ఇలాంటి మందులు వాడుకోవడం వల్ల కంఫర్టబుల్లీ బాగుంటుంది సో చూసారు కదా వ్యూయస్ డాక్టర్ గారు చెప్పిన ఈ చిట్కాని ఫాలో అవ్వండి